రాజకీయాల్లో రాజకీయ వ్యూహాలు అనేవి సరా మామూలుగానే ఉంటాయి, ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ప్రత్యర్థి పార్టీలను ఇరుకును పెట్టే దిశగా కొన్ని రాజకీయ వ్యూహాలు అమలు చేస్తారు. ఆ రాజకీయ వ్యూహాలు ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతాయి, ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వు, ఒక్కొక్కసారి దొరికిపోతారు, ఒక్కొక్కసారి దొరకరు. ఒక్కొక్కసారి ఆ వ్యూహం వాళ్లే రచించారని తెలిసేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది, ప్రజలు కూడా పట్టించుకోరు. కానీ ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారు వేస్తున్న ఎత్తుగడలు, చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన రాజకీయ వ్యూహాలకు ఆయన చాలా తొందరగా దొరికిపోతున్నారు, వెంట వెంటనే బయటపడిపోతున్నారు, వెంట వెంటనే ప్రజలకు అర్థమైపోతుంది ఈ వ్యూహం చంద్రబాబుదే, చంద్రబాబు గారే చేశారనేది. ఎందుకు దొరికిపోతున్నారు అంటే అది చంద్రబాబు గారు చేశారా లేదా అనే విషయాన్ని చాలా వేగవంతంగా, చాలా ఫాస్ట్గా, సూపర్ ఫాస్ట్గా, చాలా వెంటనే వైసీపీ నేతలు దాన్ని బయటపెట్టేస్తున్నారు, చాలా వెంటనే చెప్పేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొద్ది రోజుల క్రితం పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ 9 నెలల్లో చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్లు వేసేసి 800 కోట్లు తినేయాలనుకున్నారనే విషయాన్ని ప్రత్యక్షంగా బయటపెట్టేయడం జరిగింది. తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో 4070 ఎకరాలు బినామీల పేరుకు అప్పగించేశారని చెప్పి ఆ లిస్టు బయటపెట్టినప్పుడు అందరూ తెల్లమొకాలు వేయాల్సి వచ్చింది టీడీపీ నేతలందరూ అసెంబ్లీలో. తర్వాత ఐటీ సోదాల్లో వాళ్ళ బినామీలు దొరకడం, వాళ్ళ పిఏ దగ్గర కొన్ని ఆధారాలు దొరకడం, 2000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగిందని చెప్పి విషయాలు బయటపడ్డం. అలాగే సెలెక్ట్ కమిటీ వేసేసి ఏదో విధంగా 3 రాజధానుల బిల్లు, అలాగే సిఆర్డీఏ రద్దు బిల్లు అడ్డుకోవాలని చెప్పి ఆయన మండలిలో వేసిన వ్యూహం, చంద్రబాబు గారు వేసిన వ్యూహం ఆ నిమిషంలోనే అందరికీ అర్థమైపోయింది. ఆయన అక్కడ లాబీలో కూర్చొని మాట్లాడడం, ఎదురుగుండా కూర్చొని మాట్లాడడం, ఆయన సైగలు చేస్తూ మొత్తం కథ అంతా నడపడం, సెలెక్ట్ కమిటీ వేయించడం దగ్గర ఉండి ఓకే, తర్వాత ఏం సాధించారు ఏంటనేది ఓకే, వాయిదా మాత్రం వేయగలిగారు, తర్వాత జరగాల్సిందంతా జరుగుతుంది. ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా ఎన్నికల కమిషనర్తో స్వయంగా ఆయనే మాట్లాడేసి తెలుగుదేశం పార్టీ నేతల ముందు నుంచి ఒక పక్కా స్కెచ్ చేసుకొని ఏదో రకంగా వాయిదా వేయాలని చెప్పి వ్యూహం వేసుకొని దాన్ని కూడా పక్కగా అమలు చేశారు. అంటే వాళ్ళ వ్యూహం వర్కౌట్ అయిందని అనుకుంటున్నారు, కానీ ఆ వ్యూహం బద్దలైపోయింది, ప్రజలకు తెలిసిపోయింది, వాళ్ళు పన్నిన కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు రాజకీయాలు ప్రజలకు తెలిసిపోయింది అనే విషయం తెలుగుదేశం పార్టీ నేతలు గమనించట్లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే వ్యూహం రచించినప్పుడు, వ్యూహం వేసినప్పుడు అది తర్వాత ఎప్పుడో బయటపడితే వేరే విషయం, ఇమీడియట్గా ప్రజలకు తెలిసిపోయేలా అంటే దొంగతనం చేసిన వ్యక్తి దొంగతనం అక్కడ కావాల్సిన దొంగిలించి పట్టుకెళ్ళిపోయి తర్వాత ఎప్పుడో దొరికితే అది వేరే విషయం. వెంటనే ఇలాగా దొబ్బేసిన వెంటనే, ఇలా బయటకు రాగానే కొట్టేసిన వెంటనే దొరికేస్తే బయట పోలీసులు రెడీగా ఉంటే ఆ దొంగ పరిస్థితి ఏంటో ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే ఉంది టీడీపీ నేతల పరిస్థితి. వాళ్ళు వ్యూహాలు అమలు చేస్తున్నారు, ఇమీడియట్గా వెంటనే ప్రజలకు దొరికిపోతున్నారు. ఈ వ్యూహం చంద్రబాబుదే, దాని ద్వారా ఏమవుతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకొని పెట్టేందుకు వీళ్ళ చేస్తున్న కుళ్ళి రాజకీయాలు, కుట్ర రాజకీయాలు ప్రజలకు అర్థమైపోయి ఇక్కడ సానుభూతి తగ్గుతుంది, ఇక్కడ సానుభూతి పెరుగుతుంది, ఫైనల్గా సీనియర్ నేతల వలసలు పెరుగుతున్నాయి, కాలం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే కలిసి వస్తుంది అనేది. అయితే ఈ ఇవన్నీ కూడా, ఈ వాయిదాలు పడడం, బ్రేకులు పడడం, ఇవన్నీ తాత్కాలిక ఊరడింపులు, తాత్కాలిక విజయాలు మాత్రమే అనేది కూడా ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా వైసీపీ శ్రేణులు ఈ విషయాలన్నింటినీ బేరీజ్ వేసుకుని కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.